పోస్ట్విజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత శ్రీ లవణంగా రచించిన మానవతా పదంపై సాగాలి మనం అనే పుస్తకం నుండి అనేక సాంఘిక అంశాల గురించి రాజకీయ అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మైనారిటీలుగా బాధపడే మెజారిటీల గురించి తెలుసుకుందాం భారతదేశంలో మత విభేదం కంటే కూడా కుల విభేదం మరీ జట్లమైన సమస్యగా మారిపోయింది సెక్యులర్ దృష్టితో భారతదేశంలో ఈ సమస్యను చూసినప్పుడు మతాతీత సమాజం ఎలా అవసరమో అలాగే కులాతీత సమాజం కూడా అవసరమని తెలుస్తుంది దేశ విభజనతో మత సమస్యకు అంతిమ పరిష్కారం జరిగిపోయిందనుకున్న తర్వాత భారతదేశంలో మిగిలిన సమస్య కులభేద సమస్య యథార్థానికి నేడున్న హిందూ ముస్లిం సమస్య కూడా కుల సమస్యతోనే ముడిపడి ఉందని నా అభిప్రాయం మిగిలిన మతాలకు హిందూ మతానికి ఉన్న ఒక పెద్ద తేడా ఇతర మతాల్లోకి మత మార్పిడి సాధ్యం కానీ ఇతర మతస్థులను హిందూ మతంలోనికి చేర్చుకోవడం సాధ్యం కాదు జన్మత హిందువులు కావలసిందే కానీ మతం మార్చుకొని హిందువులు అవ్వడానికి అవకాశం లేదు భారతదేశంలో ముస్లిం సమస్య పెద్దగా కనబట్టడానికి ఇది ఒక ముఖ్య కారణం హిందూ మతంలో బయటకు వెళ్లే ద్వారమే ఉంది కానీ లోపలికి వచ్చే ద్వారం లేదు హిందూ మతంలో ప్రధానమైన ఈ కులం సమస్య ప్రపంచంలో ఏ ఇతర మతంలోనూ లేదు వర్ణ వ్యవస్థ వృత్తి విభజనను బట్టి రావడం చేత వృత్తిని బట్టి వర్ణం మార్చుకునే అవకాశం ఉండేది అంతేకాక తండ్రిది ఒక వర్ణమైతే కొడుకు మరో వర్ణానికి చెందగలిగే అవకాశం కూడా ఉండేది వర్ణం కులంగా మారినప్పుడు కుల వ్యవస్థ వ్యక్తి జన్మంతో ముడిపడి జన్మత కులం ప్రారంభమయ్యింది దీనితో కులం వంశపారంపర్యం కులానికి వృత్తికి సంబంధం లేదు ఒక కులస్థుడు మరో కులంలోకి మారే ప్రసక్తే లేదు వృత్తులు మార్చుకున్న కులం కులంగానే మిగిలిపోతుంది కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ కలగాపులకంగా కలిసిపోవడంతో ఉన్నత కులాలకు గౌరవము సాంఘిక ఆధిపత్యము లభించి తక్కువ కులాల వారికి అవి మృగమైనప్పుడు శాశ్వతంగా గౌరవహీనత హిందూ సమాజంలో ఏర్పడిపోయింది హిందూ సమాజంలో వచ్చిన ప్రధాన తిరుగుబాట్లు గౌరవహీనులు అనబడే వారిలో అందరితో సమానంగా సాంఘిక గౌరవం లభించేటట్లు చేయటానికి జరిగినవే ఎన్ని ప్రయత్నాలు జరిగినా కులం సమస్య అపరిష్కృతంగానే ఉండిపోయింది ముస్లింలలో ప్రత్యేకంగా సాంఘిక అంతస్తుల తేడాలు కానీ కులాల వంటి విభజన కానీ లేకపోవడంతో సుమారు పదిహేను కోట్ల మంది ఉన్న ముస్లింలు సాంఘిక ఏకశలగా ఉన్నారు కానీ ఏ కులం వారు కూడా ఇంతమంది హిందువులలో లేకపోవడంతో ఎవరైనా నేను హిందువుని అనుకున్నప్పుడు డెబ్బై కోట్ల మంది హిందువులు ఒకటే అనే ఐక్య మనస్తత్వంలో వారు లేరు ఎవరి కులంగా వారు చీలిపోయిన మనస్తత్వంగా ఉన్నారు చీలిపోయిన తమ కుల సంఖ్యతో ముస్లింలను పోల్చుకున్నప్పుడు ఏ కులానికి చెందిన వారు కూడా పది కోట్ల మంది లేకపోవడంతో కుల విభిజనకులోనైన హిందువులు మైనారిటీ మనస్తత్వంలో పడిపోయారు మొత్తం జనాభాతో చూస్తే ముస్లింలు మైనారిటీ కానీ ముస్లింలు జనాభాతో పోల్చుకున్నప్పుడు కులరీత్యా విభజింపబడిన హిందువులు ఏ కులానికా కులం మైనారిటీ ఈ విధంగా భారతదేశంలో అందరూ కూడా మైనారిటీ మనస్తత్వానికి లోనైపోయారు ఎనభై రెండు శాతం జనాభా ఉన్న మెజారిటీ మైనారిటీ మనస్తత్వానికి లోనైనప్పుడు ప్రధాన మైనారిటీ అయిన ముస్లింలు మానసికంగా మెజారిటీ వంటి ఆధిక్యతాభావాన్ని కలిగి ఉండటం అసంభవం కాదు దేశంలోని ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మైనారిటీ భావంలో పడిపోయినప్పుడు అందరూ అందరికీ సమస్యలే ఎవరు ఎవరికి పరిష్కారం కాలేరు ప్రపంచంలో మెజారిటీ మైనారిటీ మనస్తత్వంతో బాధపడే దేశం కానీ సమాజం కానీ మరొకటి లేదు ఈ విధంగా హిందూ ముస్లిం సమస్య హిందువులలోని కుల సమస్యతో కూడా ముడిపడి ఉందని నా అభిప్రాయం కులం తెచ్చిన చిక్కులు బహుశా భారతదేశంలోని హిందువులలో కుల విభజన ఉండి ఉండకపోతే ఎనభై రెండు శాతం భారతీయులు కులరహిత ఏకశల హిందువులుగా భావించుకుని ఉంటే పాకిస్తాన్ విభజనకి అవకాశం వచ్చి ఉండేది కాదు ఈనాడు హిందూ ముస్లిం సమస్యలకు తావు ఉండేది కాదు హిందువులలో కుల విభజన అనే బలహీనత భారతదేశంలో మైనారిటీ ముస్లింలకు బలమైన నిధిగా దొరికింది వారు దాన్ని ఉపయోగించుకొని హిందువులను సాంఘికంగా హిప్నోటైజ్ చేస్తే ఆశ్చర్యమే ఉంది ఇది కులరహితంగా ఉండలేని హిందువుల తప్పు కానీ మైనారిటీ అయిన ముస్లింల తప్పు కాదు హిందువులలో కుల సమస్య మరొక చిక్కు తెచ్చిపెట్టింది సాంఘికంగా విద్యాపరంగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలవారు అలాగే వెనుకబడిన కులాల వారు చాలా వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధి కొరకు విద్యకు ఉద్యోగాలకు ప్రజా ప్రాతినిధ్యానికి రిజర్వేషన్ల రీత్యా కొన్ని సదుపాయాలు భారత రాజ్యాంగంలో కల్పించడం జరిగింది ఈ సదుపాయాలు ప్రాథమిక చికిత్స వంటి తాత్కాలిక ఏర్పాటు కానీ పెరుగుతున్న జనాభాతో అవకాశాలు తగ్గడంతో వెనుకబడిన తరం పేరు మీద అవకాశాలు పొందవచ్చుననే భావం అధిక సంఖ్యాకుల్లో కలిగింది దీనివల్ల కొందరు హిందువులు సాంఘికంగా వెనుకబడినవారైతే మరికొందరు హిందువులు ఆర్థికంగా వెనుకబడినవారయ్యారు సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ తాము వెనుకబడిన వాళ్ళు అని అనుకోగానే వ్యక్తులుగా కానీ సమాజంగా కానీ అభివృద్ధి గురించి కృషి చేయలేని స్థితిలో దేశ జనాభాలో మెజారిటీ అయిన హిందువులు పడిపోయారు దేశంలోని మెజారిటీయే ఇలా సతమతమైతే దేశం మొత్తం సాంఘికంగా సతమతమవుతూనే ఉంటుంది ఈ విధంగా కులాలతో కూడిన హిందూ సమాజంలో హిందూ సమైక్యతకు విఘాతం కలుగుతోంది కులాంతర వివాహాలు హిందూ సమాజంలో అంగీకరింపబడకపోవడంతో కులరహిత హిందూ సమాజం లేదు కులం పేర వెనుకబడిన కులాలకు ప్రత్యేక సదుపాయాలు కలిగించినట్లుగానే సాంఘిక సమన్వయం కోసం కులాంతర వివాహాలు చేసుకునే వారికి కూడా రాజ్యాంగరీత్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించి ఉండి ఉంటే హిందూ సమాజంలోనూ భారతీయ సమాజంలోనూ సాంఘిక సమైక్యతకు ప్రోత్సాహం లభించి ఉండేది ఇప్పటికైనా ఇది ఆలోచించవలసిన విషయం కులాంతర మతాంతర వివాహాలు కులరహిత హిందూ సమాజాన్ని మతరహిత హిందూ సమాజాన్ని మతరహిత భారతీయ సమాజాన్ని సృష్టిస్తాయి ఇది ఈనాటి కాలంలో అత్యవసర పరిస్థితిగా నెలకొంది మరి ఇదే విషయమై మరికొన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ డౌన్లోడ్ మల్టీ యాప్ యాప్ అండ్ అండ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ మొబైల్ అవైలబుల్ ఆన్ సబ్స్క్రైబ్ టు మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి